నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ఈ ప్రోగ్రాంలో 13వ రోజుకి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. మీకు ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాను, జస్ట్ దాని గురించి కొంచెం బ్రీఫ్ చేస్తాను. ఓకే, సో ఇవాళ చెప్పుకునే టాపిక్ వచ్చేసి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఇంకా హ్యాడ్ బీన్. ఓకే, దీని యొక్క యూసేజ్ ఎప్పుడు ఉంటుంది మనకి అనేటువంటిది సింపుల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. యాజ్ యూజువల్గా స్ట్రక్చర్ చూసినట్లయితే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ నేను రాశాను. ఐ, యు, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్. ఇంకా పాస్ట్ టెన్స్లో రెండింటికి కామన్గా హ్యాడ్ బీన్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ దీని యొక్క యూసేజ్ ఎక్కడ అవుతుంది మనకి అనేటువంటిది చూసినట్లయితే హ్యావ్ బీన్ కానీ లేదా హ్యాస్ బీన్ కానీ దీని యొక్క యూసేజ్ అనేటువంటిది మనం గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది బేసికల్లీ మనకి పర్ఫెక్ట్ టెన్స్లో కనిపిస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. ఓకే, అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాస్ వచ్చినప్పుడు ప్రెజెంటే. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకి ఇది కనిపిస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి మనకి ఎగ్జాంపుల్ తెలుసు కదా, అంటే గతంలో మొదలుపెట్టి ఆ పని ఇంకా జరుగుతూ ఉంటుంది, అంటే ఇంకా స్టిల్ అది అలా యాక్టివ్గానే ఉందనుకోండి, దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే I have been teaching them for 7 months or since October. చూడండి ఇక్కడ I have been teaching them for 7 months అంటే నేను మొదలుపెట్టాను గతంలో, బట్ స్టిల్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే స్టిల్ ఐఎమ్ అ టీచర్, ఐఎమ్ స్టిల్ టీచింగ్, ఇంకా నేను టీచ్ చేస్తూనే ఉన్నాను అని, అంటే ఇప్పటికీ నేను 7 నెలలుగా వాళ్ళకి టీచ్ చేస్తున్నాను అనేటువంటి అర్థంతో మనము హ్యావ్ బీన్ని ఇంకా ఇక్కడ యూజ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, సో ఇదే కనుక మనము హ్యాడ్ బీన్లో చూసినట్లయితే, అంటే పాస్ట్ టెన్స్కి హ్యాడ్ బీన్ వస్తుంది అని చెప్పుకున్నాను కదా, సో హ్యాడ్ బీన్లో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో మనకి రెండు పాస్ట్ యాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి, ఒక్కొక్కసారి ఒకటి కూడా ఉంటుంది. అయితే ఇందులో హ్యాడ్ బీన్ అనేటువంటిది వస్తుంది పాస్ట్లో. సో దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే సేమ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ దెమ్ ఫర్ 7 మంత్స్ ఓకే, అంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్స్, అంటే నేను రిటైర్డ్ అయ్యేటప్పటికీ వాళ్ళకి నేను 7 మంత్స్కి ముందు నుంచి టీచ్ చేస్తూ ఉన్నాను, అంటే ఇక్కడ పాస్ట్ యాక్షన్స్ రెండు కూడా, కానీ హ్యాడ్ బీన్ అనేటువంటిది మనము యూజ్ చేయడం జరిగింది. సో ఇలా పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడానికి మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇంకా హ్యాడ్ బీన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద బేబీ హ్యాడ్ బీన్ క్రైయింగ్ ఫర్ 10 మినిట్స్ బిఫోర్ ది మదర్ అటెండెడ్ హర్.